ఇప్పుడే మనం నందమూరి బాలకృష్ణ గారి ట్రైలర్ చూసాం రూలర్ రవి రవికుమార్ అండ్ సి కళ్యాణ్ గారు అయితే చాలా హ్యాపీగా ఉంటారు ట్రైలర్ అవుట్పుట్ చూసిన తర్వాత వాళ్ళే కాకుండా మాస్ పీపుల్ కానీ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కానీ ఎవరైతే కొద్దిగా వందలో పది పర్సెంట్ నిరాశపడ్డారో టీజర్ చూసి ఇది చూసి వందకి వెయ్యి శాతం సంతోషపడే ట్రైలర్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ట్రైలర్లో మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ మాస్కి నచ్చే ఎలిమెంట్స్ క్లాస్కి నచ్చే ఎలిమెంట్స్ బాలకృష్ణ గారిలో ఏమేమి కావాలనుకున్నారో ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రేక్షకులు అవి మొత్తం ఈ ట్రైలర్లో ఉన్నాయని చెప్పుకోవాలి మనం స్టార్టింగ్ స్టార్టింగే ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది ఎవరిక్కడ ఫోన్ చేస్తున్నావు అంటే ఫైర్ ఇంజన్ కానీ అడుగుతారు కాదు ఫైర్ కే అనేసి ఒకరు చెప్తారు ఆ డైలాగ్ కానీ ఇంకా నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే డైలాగ్స్తో కూడుకొని ఉంటుంది అంటే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో చాలా సెంటిమెంటల్ డైలాగ్స్ కూడా ఉన్న ఉన్నట్టు మనకు చూపించారనమాట ఒక రాజకీయ నేతలు రౌండ్ టేబుల్లో ఉంటే క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి అని అడిగినప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పే డైలాగ్ అద్భుతమైన డైలాగ్ వ్యవసాయంతో క్రైమ్ రేట్ని తగ్గించచ్చు అని చెప్పారు అంటే ఈ సినిమా స్టోరీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మనకి వ్యవసాయానికి సంబంధించినట్టుంది అనమాట అండ్ ఇంకొక డైలాగ్ ఉంటుంది ఒక తెలుగు వాళ్ళ ఉండి ఇక్కడ ఇలా బతుకుతున్నారు ఏంటి అనేసే డైలాగ్ కానీ ఇదంతా మొత్తం చూస్తుంటే ఈ డైలాగ్ రూపకంగా అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక బాలకృష్ణ గారి బ్యాక్గ్రౌండ్లో ఒక తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి బతుకుతుంటే అండ్ ఫార్మర్స్తో క్రైమ్ రేట్ని ఎలా తగ్గించవచ్చు అనేది చూపించబోయే సినిమా అనుకుంటా అంటే ఈ వయసులో నందమూరి బాలకృష్ణ గారు సినిమా మంచి సినిమా పడింది అనేసి మాకైతే అనిపించింది ఇంకా ఇంకొక డైలాగ్ ఏంటంటే ప్రాణం తీసే తన గతం కన్నా నా సమస్యలు ముందుకు తీసుకెళ్లే తన భవిష్యత్తే నాకు ముఖ్యమైన సెంటిమెంటల్ డైలాగ్ అయితే అద్భుతమైన డైలాగ్ అనిపించింది నాకైతే ఇంకా మొత్తానికి నందమూరి బాలకృష్ణ గారి కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి కాస్ట్యూమ్స్ అయితే చాలా హైలైట్ ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా ఒకటి చెప్తారు కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుందని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారు డైలీ నాలుగు గంటలు ఎక్సర్సైజ్ మార్నింగ్ చేశారంట దానికి ప్రతిఫలమే మనకి ఇంతకుముందు చూసిన ఫోటోలో కానీ తన స్టమక్ దగ్గర నుంచి కానీ మొత్తం తన భావాలు తన మెయింటెనెన్స్ కానీ చాలా సూపర్ అనిపించింది ఒక కాస్ట్యూమ్స్ వేస్తే కూడా తనకి కరెక్ట్గా యాప్ట్ అయినట్టు నాకైతే అనిపించింది ఇంకా ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క అంశం హీరోయిన్ అయితే సోనాల్ చౌహాల్ గారికి సూపర్ ఐ మీన్ గ్లా చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఏ ప్రేక్షకులు మాస్ ఏదైతే కో అదైతే ఉందని చెప్పాలి ఇంకా ఫార్మర్స్కి ఇంకొక డైలాగ్ ఉందనమాట ధాన్యం తినే మీకే ఇంత పొగరుంటే ధాన్యం పండించే రైతులకి ఎంత పవరు పొగరు ఉండాలిరా అని చెప్పి డైలాగ్ కానీ ఇంకా లాస్ట్లో బాలకృష్ణ గారికి టీజర్లు చెప్పారు కదా ఒక గాయపడిన సింహం గురించి ఈసారి అదే గాయపడిన సింహం గురించే చెప్పాడనమాట పార్సల్ చేయడానికి ఇది గాయపడిన సింహం రా వెంటాడి వే వెంటాడి వెంటాడి చంపుతుందని చెప్పే డైలాగ్ కానీ మొత్తానికి నందమూరి బాలకృష్ణ సినిమాలో ఒక పవర్ ప్యాక్డ్ సినిమా అయితే రాబోతుందని చెప్పాలి ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ట్రైలర్కి సంబంధించి ప్రతి అంశాలు ఇంకా మ్యూజిక్ అంటారా మ్యూజిక్ సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఈ ట్రైలర్లో స్టార్ట్ అవ్వగానే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఎలిమెంట్స్ ఒక ప్రేక్షకుడు నూట యాభై రూపాయలు సినిమా టికెట్ కొని లేకుంటే వంద రూపాయల సినిమా టికెట్ కొని లోపలికి వెళ్ళి ప్రతి ఎలిమెంట్ ఎంజాయ్ చేసే సినిమా అయితే అవుతుంది ఇంకా డిసెంబర్ ఇరవై తేదీ నందమూరి అభిమానులకే కాకుండా ప్రతి సినిమా ప్రేక్షకులకు కానీ సినిమా వెళ్ళి ఒక వీక్ ఒక సినిమా చూడాలనే ప్రేక్షకు ప్రతి ఒక్కరికి ఈ రూలర్ సినిమా చాలా ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోతుంది అనేసి మనం అనుకుంటున్నాం ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఈ సినిమాతో పాటే ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి ఒక వన్ వీక్ వ్యవధిలో ఆ సినిమాలు కూడా మంచిగానే ఆడాలని కోరుకుందాం ఇంకా నందమూరి బాలకృష్ణ అభిమానులకి అండ్ నందమూరి బాలకృష్ణ గారికి ఒక బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నాను ఇంకా ఇలాంటి అప్డేట్స్ మనకి ఏ వచ్చినా మైరా మీడియా ముందుంటుంది మీకు అందించడానికి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి సైనింగ్ ఆఫ్ ఐ మాక్స్ మనోజ్